ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగు నింపేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోహఫా పథకాల కింద ఇవాళ అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి మార్చి త్రైమాసికలో పెళ్లి చేసుకున్న 12132 మంది లబ్ధిదారులకు 87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోహఫా కింద 87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లైవ్ లో అందిస్తారు. యాకూబ్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ షాదీ తోహఫా కళ్యాణ మస్తు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి సుమారుగా 12132 మంది లబ్ధిదారులకు, అది కూడా మైనారిటీ సంబంధించిన మహిళలకు ఈ షాదీ తోహఫాని అందిస్తున్నారు సీఎం జగన్. దీంట్లో ముఖ్యంగా సుమారు ఇప్పటికే 87.32 కోట్ల అమౌంట్ ను డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి ఈ కార్యక్రమం చేపట్టున్నారు సీఎం జగన్. అయితే దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు కూడా ఈ కళ్యాణ మస్తులో భాగంగా వాళ్ళకు కూడా ఈ అమౌంట్ ను జమ చేయనున్నారు. అంటే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, దీంట్లో ముఖ్యంగా ఈ కళ్యాణ మస్తు, అదే విధంగా ముస్లిం మైనారిటీల కోసం షాదీ తోహఫా ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఇది ఏర్పాటు చేయడం. దీంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు కనీసం 10th క్లాసు చదివి ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి, అదే విధంగా ఖచ్చితంగా సర్టిఫికెట్స్ చూపించాలి. 18 ఏళ్ళు పురుషులైతే 18 ఏళ్ళు, మహిళలైతే వధువు అయితే 18 ఏళ్ళు నిండిన సర్టిఫికెట్ తో వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్లకు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళకి షాదీ తోహఫా అనేది అందుతుంది అని కూడా ఒక కీలకమైన ఇదైతే చెప్పడం జరిగింది. దీనికి ఎందువల్ల చెప్పారంటే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిల్లలు ఖచ్చితంగా చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న అమ్మఒడిలో భాగంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఇప్పటికీ ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడ గ్యాపులు రాకుండా చదువుకుంటూ రావాలి. వాళ్లకు ఖచ్చితంగా 80 పరిస్థితుల్లో పెళ్ళయ్యే సమయానికి 18 ఏళ్ళు నిండి ఉంటేనే ఈ షాదీ పథకం అనేది అమల్లోకి వస్తుంది అన్నది కూడా దీంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికే ఈ 10th పూర్తయిన వాళ్ళు, అదే విధంగా లబ్ధిదారుల వరకు ఇప్పటి వరకు 12132 లబ్ధిదారులను ఎంపిక చేశారు. దాంట్లో ఈ రోజు వాళ్ళందరి ఖాతాల్లోకి అయితే ఇప్పటికే 87,32 కోట్ల రూపాయలు జమ అవునున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. సీఎం చేతుల మీదుగా బటన్ నొక్కి మరికొద్దిసేపట్లో లబ్ధిదారులకు అందజేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ యాకూబ్.